అమరావతికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణం జరిగింది అనే వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ కుంభకోణంలో ఉన్న అసలు పాత్రదారులు అసలు కీలక వ్యక్తులు ఎవరు అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అమరావతిలో అసలు ఎలాంటి కుంభకోణం జరగలేదు అనేది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. అదే టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన అనుచరులు ఆయన అనుయాయులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడింది, మేము అధికారంలోకి వస్తే ఆధారాలతో సహా బయటపడతామని మొదటి నుంచి వీళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. అలాగే వాళ్ళు అదే మాట మీద ఉన్నారు, మేమేం చేయలేదని వీళ్ళు కూడా అదే మాట మీద ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ లెక్కలు బయటికి తీసి చూపించడం, మొత్తం 4070 ఎకరాలకు సంబంధించి ఎవరు బినామీలు, బినామీల పేర్లతో కొన్నది ఎవరు, అసలు ఒరిజినల్గా ఎవరు ఎవరు అనుచరులు అనేదన్నీ మొత్తం లెక్కలు తీసి ముందు పాడేసేసరికి వాళ్ళు నోరేళ్ళ పెట్టిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఆ విషయాల గురించే మొన్నటి వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అన్న వాళ్ళు ఎప్పుడైతే పేర్లతో సహా లెక్కలు బయట పెట్టారో తర్వాత దాని గురించి మాట్లాడకుండా ఆ టాపిక్ డైవర్ట్ చేసే విధానంలో మంచి రాజకీయ చాణక్యత రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ చేస్తూ ముందుకెళ్ళిపోతుంది తెలుగుదేశం పార్టీ. అలాగని చెప్పి వైసీపీ ఏమన్నా వాళ్ళు ఎత్తుగడలు విని టాపిక్ డైవర్ట్ చేస్తే సైలెంట్ అయిపోతుందంటే లేదు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ క్లియర్గా ఎవరైతే రాజధాని ప్రకటనకు ముందు తుళ్ళూరులో ఎవరైతే భూములు కొన్నారో అమరావతి ప్రాంతంలో అక్కడ వాళ్ళందరి వివరాలు బయటకు తీసింది. ఆల్రెడీ 796 ఎన్నో రేషన్ కార్డులు ఉన్నది, వాళ్ళు రేషన్ కార్డుదారులు వాళ్ళందరూ భూములు కొనుగోలు చేయడం, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి, నిజంగా అంత డబ్బులు ఉంటే వాళ్ళు తెల్ల రేషన్ కార్డుకి అర్హులు అవ్వరు. సో అక్కడే చాలా అనర్హులు అని చెప్పాలి అదే టైంలో, లేదంటే వాళ్ళందరూ నిజంగా తెల్ల రేషన్ కార్డు తెల్లారితే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెందిన బినామీలనైనా చెప్పాలి. రెండాట్లో ఏదో విషయంలో ఒప్పుకోవాలి, అంటే వాళ్ళు రేషన్ కార్డు తీసుకున్నందుకు అనర్హులను ఒప్పుకుంటారా, లేదంటే మేము రేషన్ కార్డుదారులకు అర్హులమే కాబట్టి డబ్బు మాది కాదు బినామీలు తెచ్చి మా పేరు మీద కొనుగోలు చేశారు అని చెప్పి మేము బినామీలను ఒప్పుకుంటారా, ఏదోటైతే ఒప్పుకోవాలి. సో ఇది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో ఏదో అంటారు కదా పుట్టకెలిగితే మొత్తం అంతా బయటకు వస్తుంది అని చెప్పి ఏ పొట్టలో ఏ పావు ఉందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క పొట్టలో ఉన్న పావులన్నీ బయటకు వచ్చి తొంగి చూస్తున్నాయి, మా పరిస్థితి ఏంటని లోపల ఉన్నంతసేపు మమ్మల్ని ఎవరినో పట్టించుకోరనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పొట్టలో చేయటి మరి పావును బయట తీసేస్తారని వాళ్ళు ఎవరు ఊహించలేదు కాబట్టి ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే ఎప్పుడైతే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారో అప్పుడు కూడా వైసీపీలు నేతలు ముందు ఏం చెప్పారో తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాకేం తెలియదు అనే మాట మీద ఉన్నారు. సెంటు భూమి కూడా కొనలేదని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని కూడా వైసీపీ నేతలు గుర్తు చేయడం, ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ చేయించాలని చెప్పి గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలోనే సమగ్ర విచారణకు సంబంధించి ప్రభుత్వం ఒక బిల్లు పాస్ చేసేసి వాళ్ళ కోరిక అయితే తీర్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడేమో కొత్తగా ఐటీ దాడులు జరుగుతున్నాయి, ఇన్సైడర్ ట్రేడింగ్లో భూములు కొనుగోలు చేసిన వాళ్ళ వివరాలు తీస్తే కనుక ప్రధానంగా పత్తిపాటి పుల్లారావు గారు కార్ డ్రైవరు, అలాగే పత్తి మిల్లులో పనిచేసే వర్కరు, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, ఇలాగ ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళ పేర్లు అంటే వాళ్ళ పేర్ల మీద ఏమీ ఉండవు, వెనకాల వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వాళ్ళ నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్ల మీద ఆ బినామీలు, వీళ్ళనే కదా బినామీలు అంటారు, వాళ్ళ పేర్ల మీద కొని పడేస్తడంతో వాళ్ళందరి భాగోతాలు ఇప్పుడు బయట పెట్టేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళందరూ దిక్కు చోతన ఒక దిక్కులేని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితిలో ఏదో అంటారు చూసారా సముద్రం ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలగిల కొట్టేసుకుంటున్నారు అనమాట వీళ్ళందరూ. ఇప్పుడు ఇందులో చంద్రబాబుకి లెఫ్ట్ ఉంటారు రైట్ ఉంటారు, ఆ లెఫ్ట్ రైట్లు ఎవరనేది ఇంకా పేర్లు ప్రస్తావించుకోకర్లేదు, అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇళ్ళ మీద కూడా ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది కనుక బహిర్గతం అవుతుంది అనే ఉద్దేశంతో టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు గారు చాలా వ్యూహాత్మక నిర్ణయాలు ఎత్తుగడలు ప్రదర్శిస్తూ వైసీపీ మీద ఏ ఒక ఆరోపణలు చేస్తూ ఒక బూచిలా చూపించే ప్రయత్నం, అందులో మళ్ళీ భారతీయ జనతా పార్టీని లాగడం, ఇదంతా నానా రచయిత జరుగుతుంది. మొత్తం మీద ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి చంద్రబాబు వెనకాల ఉన్న దొంగల ముఠ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు దెబ్బకు టా అవుతారా లేదా అనేది చూడాలి.